హాయ్, వెల్కమ్ టు యువర్ ఇన్సైట్స్ ఆఫ్ లైఫ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, ఏమంటారు అంతే కదా. ఇదిగో మీకోసం చిన్న కథ తీసుకొచ్చాను. ఆ కథ పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి, చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నింగి మేఘాల అంచున నిలబడి ఓ వాన చినుకు నేల చూపులు చూస్తుంది. తన లోకం నుండి బయటపడడం ఇష్టం లేక ఒకవైపు, కొత్త లోకం ఎలా ఉంటుందో తెలియక మరోవైపు, తెలియని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది. వెళ్ళమని సాగనంపుతున్న కొన్ని వేల చినుకులను చూస్తూ, ఎంతో దూరాన ఉన్న సంద్రం వైపు చూస్తూ మెల్లగా క్రిందకి చేరడం మొదలుపెట్టింది. గుండెల నిండా భయం, ఏదో ప్రాణం పోయినట్టు అనిపించింది. మెల్లగా మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే ఒక ఆకు మీద తాను నిలబడిందని అర్థమైంది. చుట్టూ చూసింది, చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం, తన లోకం కన్నా అందంగా ఉందనిపించింది. ఇంకా అంతే, అదే తన కొత్త లోకం అని నిర్ణయించుకుంది. అలా చూస్తూ ఉండగానే ఓ పెద్ద గాలి మెల్లగా మెల్లగా ఆ ఆకు నుండి జారిపోవడం మొదలుపెట్టింది. ఆ ఆకుని పట్టుకుని ఉండడానికి చాలా ప్రయత్నించింది, కానీ అలా జరిగిపోయింది. ఓ నదిలో పడింది. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక మెల్లగా తన బాధను దిగమింగుకొని చుట్టూ చూసింది. ఆ ఆకు తన దగ్గర మాత్రమే ఉంది, కానీ ఆ నదిలో కొన్ని కోట్ల చినుకులను చూసి ఆనందం తట్టుకోలేకపోయింది. ఇక అదే తన కొత్త లోకం అనుకుంది. మెల్లగా తన రోజులు గడప సాగింది, కానీ తనకి తెలియనిది ఏమిటంటే తను అదే ప్రదేశంలో ఉండకుండా ఎక్కడికో కదులుతుందని. అది తెలుసుకునే లోపే తన సంద్రంలో మేల్కొంది ప్రపంచం అందం. కాలపరిణామం ఆ క్షణమే తనకు అర్థమైంది. తను మారుతూ మరింత మంచి స్థానానికి వెళుతూ సరికొత్త లోకాలను చూడటమే జీవితం అనుకుంది. మరోసారి తన మేఘాన్ని చేరి మరింత ఉత్సాహంగా మళ్ళీ పుట్టింది. మనకదే ఇది ఆగిపోయి ఉంటే ఆ వాన చినుకు చూడగలిగేది కాదేమో లోకాన మరో కొత్త మెరుపుని. మీరేమంటారు, బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.